జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సోనియా గాంధీని వ్యతిరేకించాడు కాబట్టి బయటకు వచ్చి పార్టీ పెట్టాడు కాబట్టి ప్రజలకి అండగా ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళాడు. మీరు ఎందుకు వెళ్తారు జైలుకి? అమిత్ షా ఈ రాష్ట్రానికి కరెక్ట్, ఈ దేశానికి కరెక్ట్, మోడీ గారు సూపర్ డోపర్ అని చెబుతాను. నువ్వు ఎందుకు వెళ్తావు జైలుకి? నువ్వు వెళ్ళవు కదా. అమిత్ షా గారిని మోడీ గారిని పొగుడుతా అంటే జైలుకి ఎందుకు వెళ్తారు? ఎవడు వెళ్ళడు. కాబట్టి ఆయనకు తెలుసు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడాలంటే ఏం మాట్లాడాలి, జైలుకి వెళ్లకుండా ఏసీ రూమ్లో ఉండాలంటే ఏం మాట్లాడాలో ఆయనకు బాగా తెలుసు. దానికి తగ్గట్టుగా మాట్లాడి నువ్వు ఎట్టి బస్సులో జైలుకి వెళ్ళావు? అమిత్ షా గారిని ఎంత పోగిన్నాక ఆయన జైలుకి ఎట్ట వెళ్తాడు? వెళ్ళే ప్రసక్తే లేదు. ఆయన మీద ఏం కేసులు లేవు కదా సార్? అమిత్ షాని పొగిడి జైలు నుంచి కేసుల నుంచి తప్పించుకోవాల్సినంత అవసరం? ఇప్పుడు ఆయన ట్రాక్ రికార్డు తీసుకుంటే కేసులు ఎవరు పెట్టారు, రాజీలు ఎవరు చేసుకున్నారు, కోర్టులో ఏమేమి చేసుకున్నారు అంతా బయటకు వస్తాయి. మీరేం పరిశీలించకుండా ఆయన మీద ఏం లేవు కదా, ఆయన ఏమో రాజీలు చేసుకోలేదు కదా, ఆయన ఏమో సెటిల్మెంట్లు చేసుకోలేదు కదా అంటే ఎలా చెప్పగలం? ఆయన ట్రాక్ రికార్డ్ తీయండి. ఆర్థిక నేరాలు కాదు కదా, ఏ జైలుకి వెళ్తాక ఏ నేరం అయినా ఒకటే కదా. ఇప్పుడు మా పాపని అన్యాయంగా నలుగురు యువకులు కలిపి చేశారు, అది ఆర్థిక నేరమా? దీనికన్నా ఘోరమైనటువంటి నేరం కదా. ఏ నేరం జైలుకి వెళ్తాక ఏ నేరమైనా అవ్వచ్చు, ఆర్థిక నేరం అవ్వచ్చు, హత్యలు కావచ్చు, సివిల్ తగాదాలు కావచ్చు, నదులను ఆక్రమించుకోవడం కావచ్చు, లేకపోతే అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గర, మనం గుర్తించిన ముఖ్యమంత్రి దగ్గర వాటాలు తీసుకోవటం కావచ్చు, ఏదైనా కావచ్చు. అమిత్ షాని బాగా పొగిడారు అంటే ఇటువంటి అమిత్ షా లాంటి నాయకుడే దేశానికి అవసరం, అలాంటి వాడే ఉండాలి. గతంలో ఆయనే చెప్పాడు, అమిత్ షా గారు నన్ను పార్టీని విలీనం చేసేయమని చెప్పి అడిగాడు, నేను విలీనం చేయనని చెప్పాను అని చెప్పి ఆయన బహిరంగంగా చెప్పాడు. మరి అమిత్ షా లాంటి నాయకులు అవసరం అంటే ఈయన కూడా ఆయనకి ఏమన్నా మద్దతుగా దాన్ని తీసుకెళ్లి దాంట్లో విలీనం చేసి, ఇది అమిత్ షా గారు ఇలాంటి నాయకత్వమే కరెక్ట్ కాబట్టి ఆ పార్టీలో ఏమన్నా కలిపేశానని చెప్పుకుంటాక ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాడు మనకు తెలుసు. ఆ పార్టీ ఏ పార్టీ ఉన్నాడు? ఒక ఎమ్మెల్యే జనసేన లేకపోవటం ఏంటి? ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారు ఉన్నాడుగా. మేము గుర్తించాం, జనసేనను గుర్తించాం, కాకపోతే ఆ పార్టీ పార్టీగా నడవట్లేదు కదా. తెలుగుదేశం పార్టీ 2 లాగా ఉందని చెబుతున్నాం, గుర్తించబోవటం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డిని జగన్ రెడ్డి అని పిలుస్తాను. ఇప్పుడు ఆయన జగన్ రెడ్డి అని పిలిస్తే మేము పవన్ నాయుడు అని పిలుస్తాం కదా, అది కామన్. ఇప్పుడు ఆయన తండ్రి పెట్టిన పేరు ఉంచేసుకున్నాడు ఆయన, నిన్న పవన్ కుమార్ అని పెట్టారు మా నాన్నగారు అని చెప్పాడు. ఆయన ఏదన్నా సినిమా మీద పవన్ కుమార్ అని వేసాడు, ఆయన తండ్రి పెట్టిన పేరు కూడా ఉంచుకోలేదు కదా. అంటే ఆయన పేర్లు మార్చుకుంటూ వెళ్తాడు, హీరోలు దురాభిమానులు అభిమానులు రకరకాల పేర్లు ఉన్నాయి కదా ఆయన ఆటలు. ఇది ఒకటి పవన్ నాయుడు మాకు ఆల్రెడీ తెగిపోయి ఉన్నాయి, ఆయన ఇప్పుడు కొత్తగా వచ్చి తెగిస్తాడేమో. మాకు ఆల్రెడీ తెగిపోయి ముళ్ళు వేసుకుని ఉన్నాం, మాకు ఊడిపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మాకైతే కనుక ఫ్యాన్స్ లేరు, మమ్మల్ని చూసి మా జీవిత చరిత్రను చూసి మాకు లక్షల మంది కోట్ల మంది అభిమానులు లేరు, ఈయనకు ఉన్నారు అభిమానులు. మరి ఈయన జీవిత చరిత్ర చూసి ఆయన అభిమానులను ఆయన అభిమానించే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ముందు ఆయన చూసుకోమని చెప్పాను. మేము ఎట్ట ఉన్నా మాతో పాటు ఇద్దరం ముగ్గురు ఉంటారు, కాబట్టి ఈయనకి లక్షల మంది కోట్ల మంది అభిమానులు ఉన్నారని చెబుతున్నాడు కాబట్టి ఈయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని వాళ్ళందరూ చేశారనుకో ఇబ్బంది పడతారు, సమాజం ఇబ్బంది పడతాయి. ఏదైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు, పర్సనల్ జీవితం కావచ్చు లేకపోతే రాజకీయ జీవితాల్లోకి వచ్చి మొత్తం డిపాజిట్లు పోగొట్టుకున్న ఇబ్బంది, ఏదైనా కావచ్చు. ఇప్పుడు యువత రాజకీయాల్లోకి రావాలనుకో కోరుకున్నాం, వచ్చి పాపం ఈయన ఆదర్శంగా తీసుకుని వాళ్ళు కూడా 25 సంవత్సరాలు ప్రణాళిక వేసుకుని 30 ఏళ్ళకి రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు ముసలాళ్ళు అయినాక 60 ఏళ్ళకి వాళ్ళు ఏదో పాదవుల్లోకి వస్తామంటే ఇవన్నీ రకరకాలుగా